ఇవాళ మేము స్టార్ ఫ్రూట్ ప్లాంటింగ్ చేస్తున్నాం, దాన్ని హిందీలో కరంబోలా అంటారు. సో ఫస్ట్ ఇప్పుడు మనోజ్ ల్యాండ్ క్లీన్ చేసాం, 3 ఫీట్ గుంత తీస్తున్నాడు. 3 ఫీటా? సరే, ఎంతో ఎంత గుంతది? 1 మంది వద్దులే, ఇప్పుడు వీడియో తీస్తున్నాగా. సో జనరల్గా మేము ఇక్కడ నుంచి వానపాములు తీసుకెళ్తూ ఉంటాం ఇంటికి మొక్కల్లో వేసుకోవడానికి. సో మనోజ్ నన్ను వానపాములు తీసుకోమంటున్నాడు. చూడండి, ప్రకృతిని ఎలా ధ్వంసం చేస్తున్నామో మనం. ఇలాంటివి మేము రోజుకు 10 లాగుతున్నాం, లాగలేక మాకు నడుములు కూడా పడిపోతున్నాయి. బట్ స్టిల్ వీ లవ్ టు డూ ఇట్. అండ్ ఇది మా గ్రేట్నెస్ కాదు, మా మెంటార్ ఇక్కడ ఉన్నారు, రత్తయ్య గారు చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. అండ్ మనోజ్ ఈజ్ ఆన్ డ్యూటీ. సారీ మనోజ్, ఐ కుడెంట్ హెల్ప్ యూ టుడే. వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా. సరిపోద్ది అనుకుంటా, చూపించు తాతగారు సార్కి. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు, ఇది సీడ్ నుంచి తీసిన చెట్టు, 1 ఇయర్ ఓల్డ్ అంట. బట్ స్టిల్ ఇంకా చిన్నదిగానే ఉంది. సో దీన్ని మేము ఇవాళ ప్లాన్ చేస్తున్నాం. దీన్ని నాటాక దీన్ని సంరక్షించే బాధ్యతని చాలా శ్రద్ధగా నిర్వర్తించాలి. ఎందుకంటే స్టార్ ఫ్రూట్ అనేది ఒక రేర్ ప్లాంట్, అంత రేర్ అని చెప్పను బట్ రేర్ ప్లాంట్. మా తవ్వకాల్లో ఒక ఇనుప రాడ్ కూడా బయటపడింది, దాన్ని వెనక్కి బెండ్ చేసేసాం. మట్టి తీస్తున్నారు, మట్టి తీస్తున్నారు. చూడండి ఎంత ప్లాస్టిక్. కనీసం వాటి నుంచి అన్న మనం మారుదాం, ప్లాస్టిక్ని వైజ్గా డికంపోజ్ చేద్దాం. చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఐ వుడ్ షేర్ ఇన్ ద ఫ్యూచర్ బ్లాగ్స్. చూడండి, చెప్పు కూడా వచ్చింది. మీకు తెలుసా మనోజ్ టైటిల్ ఏంటో? ఈజ్ గార్డెనింగ్ స్టార్. నేనే ఇచ్చాను. సో ఇప్పుడు మేము ఈ మొక్కని ఈ బ్యాగ్లోంచి కట్ చేస్తున్నాం. బ్యాగ్ కట్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఈ లోపల బాల్ లాగా ఫామ్ అవుతుంది కదా రూట్స్ తోటి మట్టి, అది బ్రేక్ కాకూడదు. సో లోడ్ సరిపోతుంది సార్? ఇంకొంచెం తిన అన్వేలింగ్ ద ప్లాంట్ ఫ్రమ్ సర్ఫెక్సెల్ ప్యాకెట్. ఆ బాల్ బ్రేక్ కాకుండా జాగ్రత్తగా. ఎగ్జాక్ట్లీ, నౌ వీఆర్ ప్లాంటింగ్ ఇట్. వెరీ గుడ్, యా సూపర్ క్లాప్స్ స్టార్ ఫ్రూట్. ఫుడ్ కంపోస్ట్, ఐ గాట్ కంపోస్ట్. అది ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టు మనం. నాలుగు వైపులా సో ఆల్ అరౌండ్ కంపోస్ట్. ఇది ఇక్కడ తయారు చేసింది సార్, తయారు చేశారు ఆవు పేడ వానపాములు యూజ్ చేసి. సో ఫస్ట్ కంపోస్ట్ వేస్తున్నాం, తర్వాత తవ్విన మట్టి. వెరీ గుడ్, నౌ ఫిల్ ద ఫిల్ ఇట్ అప్ టు ద సర్ఫేస్. ఒక 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది కదా స్టార్ట్ చేసి జర్నీ. వి లెర్న్ట్ ఎ లాట్, చాలా నేర్చుకున్నాం. ముందు ప్లాంట్స్ ఎలా వేస్తారో అసలు ఏ ప్లాంట్స్ ఇన్ టైప్స్ ఉన్నాయి నేర్చుకున్నాము. గ్రాఫ్టింగ్, ప్లాంటింగ్, వీడింగ్, అవి ఎఫెక్టివ్గా ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అంటే పనులు అందరికీ వస్తాయి బట్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి అనేసి మాకు మా సార్ నేర్పించారు, అత్తయ్య గారు. ప్లాస్టిక్. నెక్స్ట్ మా ఈ మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో దీని టూర్ కూడా ఇస్తాను. వెరీ గుడ్ సార్,
So we are done with planting star fruit plant. Hope ఇది పెద్దదై అందరికీ ఫలాలను ఇస్తుందని, ఆ ఫలంలో ఆ ఫలాలను మేము కూడా పొందాలని కోరుకుంటున్నాం. ఈ చెట్టుని సంరక్షించే బాధ్యత మాదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి.